ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, దుష్టుల సంతానము ఎన్నడనూ జ్ఞాపకమునకు తేబడదు. యెషయా గ్రంథము 14:20. ఈ మానవ జీవితంలో జనన మరణాలు చాలా సహజం. అయితే ఒక మనిషి మరణిస్తే ఒకటి మంచిగా మాట్లాడుకుంటారు, అంటే తను జీవించిన జీవితం నలుగురికి ఉపయోగపడేటట్టు జీవించాడు, అనేకులకు మాదిరికరంగా బ్రతికాడు అని ఆయన మంచి లక్షణాల గురించి మాట్లాడుకుంటారు. 4 రోజులు చెప్పుకొని విడిచిపెట్టరు, తరతరాలకు ఆయనను జ్ఞాపకం చేసుకుంటారు. 2, చెడ్డగా మాట్లాడుకుంటారు. వీరు మరణం వల్ల ఎక్కువగా బాధపడే వారు ఎవరు ఉండరు. మరణం తర్వాతే కాదు, మరణానికి ముందు కూడా వారి గురించి ఎవరు లెక్క చేయరు. వాక్యం సెలవిస్తుంది, దుష్టుల సంతానం ఎన్నడను జ్ఞాపకమునకు తేబడదు అని. నీ జీవితం గురించి దేవుడు మరియు సమాజం ఎలా స్పందిస్తుందో చూసుకో. పరిశుద్ధమైన మాదిరికరమైన జీవితం జీవిస్తే దేవుడు జ్ఞాపకం చేసుకుంటారు. చెత్త జీవితం జీవిస్తూ లోక మాలిన్యాన్ని అంటించుకుంటూ జీవిస్తే మనుషులు కూడా నిన్ను జ్ఞాపకం చేసుకోరు. జాగ్రత్త, నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది, జాగ్రత్తగా జీవించు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.